స్వామీ ఆ సెల్ ఫోన్ దొరికితే నా అప్పులు తీర్చుకొని మా గొట్టంగాళ్ళ ఇద్దరికి గుండు చేయిస్తా స్వామీ అరే నువ్వే శివ ఏంటి ఈ నాలుగు మన శ్రమ ఫలించింది ओरिजिनल फोन स्वर्ण सेल दी कलपन रूम कलपन डूप्लीकेट फोन स्वर्ण सेल दूसरा कलपन दोन मल्ली सर दर्चु अूप्लीकेट फोन इकर्चु कदा दी बटीमर्थमेंटे एलक्षन ओडे अर्थम ओरिजिनल फोन मल्ली स्वर्णक देरी स्वामी एमटी ट्विस्ट इंका चुता मध्य बाबू राधेम काका సెల్లకుందామంటే జాకెట్లో పెట్టుకుంది ఈ దుడుకర తీసుకో దాన్ని నెత్తి మీద ఒకటై పట్టమంటది సెల్లు గుద్దుకుందాం మజా చేసుకుందాం అమ్మా ఇది దీదా కాకి ఇది चाल रक्त हास्पिटल की तस्कदा not serious madam ivigondi patient taluku vastulu okay पक्ने पाटकार इधे वज्रल दाचन प्लेस అంటే పోలీస్ స్టేషన్ దగ్గర పాతకార్ల పక్కన పాతిపెట్టారన్నమాట వెంటనే బాస్ కు ఫోన్ చేద్దాంరా ఈ టైం లా బాత్రూమ్ ఉంటాడు కాకా బాసు డిస్టర్బ్ చేయకూడదు బాసు చెలోపర వీళ్ళు తోవి తీసుకొని వెళ్ళిపోతే కరెక్టే రోయ్ ముందు మనమే ఎల్లి వాటిని దక్కించుకుందాం పదరా అర్జెంట్ గా ఫోన్ సలీం కి ఇచ్చి నా తమ్ముని రక్షించుకోవాలి ఆ వజ్రాలు మాత్రం అడి తక్కుడు మేము వెళ్ళి వాటిని తీసుకొని వస్తాం వద్దు సలీం కి తెలిస్తే నా తమ్ముని బతుకునివ్వడు నీ తమ్ముడి ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తా నువ్వేం భయపడకు జాగ్రత్త इवे कावच्छ इकड़े उ Hmm?
సార్ సార్ ఎవరో తీవ్రవాదులు వచ్చారు సార్ దేశం చుట్టూ బాంబులు పెడుతున్నారు సార్ బాంబులా బాంబులా బాంబు బాంబులట బాంబులట బాంబు మీరెట్లా భయపడితే ఎట్లా సార్ ఇదే మంచి అవకాశం సార్ వాళ్ళని పట్టుకుంటే మీకు ప్రమోషన్ వస్తుంది కరెక్టే కదా అందరు రండిరా ముందు పంపటం వెళ్ళిపోనా వెనకాలనే వస్తున్నా కదా మెలిగిరండి మీరే కరెక్ట్ సార్ మీరే వెళ్ళి చెక్ చేస్తే బాగుంటుంది బాంబులు ఉంటాయేమో అయినా సరే మీరే చెక్ చేయాలి మీరే పట్టుకోవాలి ఇవాళ శనివారం ఉపవాసం మీరే డ్యూటీ చేయాలి వెళ్ళి చెక్ చేయండి లోపట ఎవరు చూస్తారులే అని వేసుకోలేదు సార్ తెరా నా స్టేషన్ కి బాంబెట్టేంత ధైర్యం మీకు మిమ్మల్ని లోపలేసి కుమ్ముతా మమ్మల్ని పట్టుకోవడం బాంబే పోలీస్ వల్లే కాలేదు మీ వల్ల ఏమైతుంది ఏంటంత గొప్ప కిమ్లేసా మీరు మేం కాదు మా బాస్ మా బాస్ వచ్చిందంటే నిన్ను నీ పోలీస్ స్టేషన్ లేపేస్తాడు ఏంటంత గొప్పడా మీ బాసు దమ్ముండి రమ్మనండ్రా చెప్పండి ఎక్కడ రావాడు
అలాగా ఐ హేట్ యు వచ్చేస్తున్నా Follow me. ఒక్కడో కనబడడం లేదేంట్రా మీరు వస్తున్నారని తెలిసి పారిపోయి ఉంటారు బాస్ ఐ లైక్ యు థాంక్ యూ ఇంతకి మన వెళ్ళవాలి అక్కడ ఆపడే మేం కాదు బాస్ మరి ఆ సౌండ్ ఎక్కడదే అంటే కాల్చి మారేస్తాను ఎరా ఈడేనా మీ బాసు చిచి ఈ చెత్త మీద మా బాస్ ఏంటి అడ్డమైన వాళ్ళని మా బాస్ అంటే నేను ఒప్పుకోను ఈయన మా బాసు బాస్ అంటే గబ్బర్ సింగ్ లా ఉంటాడు అనుకున్నాను ఈడేంట్రా గబ్బిడలా ఉన్నాడు ఈ డౌన్ ఎప్పుడు డౌన్ గాడు ఐ హేట్ యు ఎస్ ఎస్ ఏంటది బాంబు బాంబు పారిపోయారు సార్ అందరూ గబ్బిడం పారిపోయింది గుడ్ల గుమ్మ దొరికింది రై ఈ లోపల తీసుకెళ్ళి కుమ్మండ్రా రై జీప్ తీయండి పంచర్ అయింది సార్ ఏం స్టెప్లు లేదా ఇంటికెళ్ళింది సార్ నీ స్టెప్లు కాదు ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్యాంగ్ ను వదిలిపెట్టను ఫాలో మీ ఐ హేట్ యు పోలీసుల చేతిలో ఇరికించాలని చూస్తావురా నన్ను అంతా పిల్లనే చేసింది బాస్ సెల్ ఫోన్ లో ఫోటోలు చూసి పోలీస్ స్టేషన్ దగ్గర వజ్రాలు పాతి పెట్టాడని మాట్లాడుకుంటుంటే విన్నాం బాస్ అంటే మనల్ని పోలీసులకు పట్టించడానికి ప్లాన్ చేసిందరా ఆ పోరి హలో సెల్ ఎక్కడా నా దగ్గరే ఉంది నా తమ్ముడిని అప్పగించి సెల్ తీసుకెళ్ళు గొంతు లేచిందే అయితే ఆర్కే హాస్పిటల్ కరా అక్కడికి ఎందుకు అక్కడే నీ తమ్ముడికి ట్రీట్మెంట్ జరుగుతోంది ఆర్కే హాస్పిటల్లోనా వస్తే నీ తమ్ముడిని కప్పగిస్తాను బాస్ ఇప్పుడు ఆ పిల్ల ఆర్కే హాస్పిటల్లోనే ఉంది కల్పన శివ నీకోసమే ట్రై చేస్తున్నాను ఆ సలీం ఫోన్ చేశాడు అవునా మా తమ్ముడు ఈ హాస్పిటల్లోనే ఉన్నట్ట వాడు రాకముందే వీడిని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోవాలి రాంబో ఈ పెట్టి జాగ్రత్త నువ్వు వెళ్ళి బయట ఏదైనా బండి రెడీ చేయి మేము ఆ కరాన్ని తీసుకుని వస్తాం పదండి రండి వ్యాన్ ఫాలో అవుండ్రా వాళ్ళను లేపేసి వజ్రాలు తీసుకురండ్రా రేయ్ పోండ్రా
సింగ్ ఇరగదన్ని వజ్రాలు పట్టరా బాస్ ఎప్పుడు నేనే ఫైట్ చేయాలా బాస్ నువ్వు ఒక్కసారి చేయి నేను చూస్తాను ఫైట్ మీ ఓకే ఎరా వజ్రాల కోసం ముంబై నుంచి వచ్చావురా నువ్వు నీకు ఇక్కడ వంకాయలు కూడా దొరకరా వదిలేస్తున్నావు ఏమైంది బాస్ ఈ డౌన్ ఎప్పుడు డౌన్ గాడు ఇచ్చేయండి ఈ టాన్ ఒప్పుకోడు వదిలిపెట్టడు కమాన్ వజ్రాలు వజ్రాలు ఇచ్చేయండి రా ఏంట్రా బాస్ని కొడతావా కొట్టకుంటే బుర్రకాలి పైకి పోయేటోళ్ళు బాస్ బాస్ బతుకుంటే బీడీ లంపుకొని బతుకొచ్చు బాస్ పద బాస్ పోదాం బాస్ ఐ హేట్ యు వజ్రాలతోనే మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే అయితే చూడే దిగండ్రా ఎత్తే ఉన్నాం కదా రే నువ్వు ఎత్తరా ఒరే పారిపోతే పట్టుకోలేమనుకున్నారా పోలీసులు అంటే మరీ అంత ఎదవల్లా కనిపిస్తున్నారా అందరిని ఎందుకు అనుకుంటారు సార్ ఇందులో బుల్లెట్లు నువ్వు వెళ్ళరా రా రే వీళ్ళిద్దరు నా జీపీ ఎక్కించండిరా ఈ డాన్ వచ్చిన రిక్వెస్ట్ సార్ ఏంటో ఒక్కసారి నా కళ్ళారా ఆ వజ్రాలు చూడాలను సార్ గబ్బిలాని డ్రెస్ వేసినట్టు కొట్టానంటే నా ఇలా వెళ్ళి జీపీక ఐ హేట్ యు జైలు మనకేం కొత్త కాదు ఎస్ఐ గారు ఇవిగోండి వజ్రాలు వెరీ గుడ్ దీన్ని ప్రభుత్వానికి అందజేస్తే 5 కోట్లు రివార్డ్ ఇస్తారయ్యా అది మీ అందరికి అందేలా చూస్తారా నీకు కూడా సీఏగా ప్రమోషన్ వస్తుందిలే సార్ థాంక్స్ అక్షయ్ ఇంకేమొచ్చుంది మా తమ్ముడిని కాపాడారు అన్నమాట ప్రకారం మీకు ఇస్తానన్న అమౌంట్ ఇచ్చేస్తాను మీ రుణం మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేను మీ రుణం తీర్చుకోవాలంటే మా బావతో తాళి కట్టించుకోండి మీ రుణం జరిపోతుంది ఏమంటారు కాబట్టి పేషెంట్ గారు నువ్వు ఎలా చెప్పినా ఓకేనయ్యా మా బావ కూడా ఓకే అనేసాడు మనం కూడా జడ్జి దగ్గర చెందారేనా నేనేమన్నా కాదన్నానా డాక్టర్ గారు హలో ఒక గుడ్ న్యూస్ ఎవరికే నాకే మా ఆవిడ కళ్ళు తెరిచింది ఏంటి స్వర్ణక్క కన్ను ముయాల్సిన వయసులో కన్ను తెరిచిందా మేము అందరం వచ్చేస్తున్నాం రావద్దని చెప్పడానికి ఫోన్ చేశాను వచ్చి మమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు ఓహో చాలా గ్యాప్ వచ్చింది కదా చాలండి సోమసీనటి నవేడునా పదండి